ఆదర్శవంతమైన డివిజన్ తీర్చిదిద్దాలని వారు మతస్థతాలపై పోతూ
వాటిని ప్రజల్లో మరింత దృఢంగా తీసుకెళ్లాలని రాబోయే లక్షణంలో అకాడమీ విద్యార్థులు నిర్బంధించే విధంగా వాళ్ళ కృషి వాళ్ళ సర్వీసు ఉండదని కోరుకుంటూ ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా ఇచ్చేసిన ముఖ్య అతిథులకు నరేష్ అన్నీ అట్లాగే నన్ను నమ్మి నాతో పాటు సినిమాలు ప్రయాణం చేసిన మా మిత్రులకి ఇచ్చేసిన అందరికీ నా శ్రీశవతి నమస్కరిస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా పాత పద్ధతిలో కాకపోతే పార్టీ అన్ని విధాలుగా నన్ను వాడుకుని 5 సంవత్సరాల పాటు పార్టీ ఆ రోజు ముగిసిందో ఏ ఒక్కరు వైసీపీ పార్టీ అందరూ తిరిగి ఉండేవాడు. నేను ఒక్కటే వైసీపీ పార్టీ జెండా పెట్టుకుని ఇంటికి తిరిగి చాలా కష్టపడి పనిచేశాను. కాకపోతే రాష్ట్ర పార్టీ ఉన్న వాడుకుని చాలా మోసం చేసింది. అంత దుమ్మారు ఒకసారి ఉన్నామన్నమాట. నేను చూడడం మక్కువ చెప్తున్నాను నా గురించి ఇంత కష్టపడి పార్టీ ఏ రాళ్ళు ఏ రోజు లేని ఏ నాయకుడు కొత్తగా పార్టీ వచ్చి వాళ్ళు ప్రభావితం ఇచ్చారు. దానికి నాకు మోసం జరిగింది. ఆ మోసం గతంలో కూడా నేను ప్రజారాజ్యం పార్టీలో చాలా చురుకు సరిజీవంగా ఆత్మ పనిచేశాము. అదే బంధంతో ఈరోజు నా సొంతింటికి మా పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నడుస్తానని ఈ సభాముఖంగా తెలియపడుతున్నాను. అందరికీ నా నమస్కారాలు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. ఉత్సాహంతో ప్రజల్లోకి చేరువంతూ మన పార్టీ మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి మహేష్ గారు, అలాగే లక్ష్మి విద్యార్థి మన రాష్ట్ర విద్యా ప్రతినిధి వారు కూడా మన ఈ సభను ఉద్దేశించి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే జనసేన పార్టీ మీద, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద, వారి యొక్క నడవడిక మీద మీ అందరికీ ఉన్నటువంటి అపార నమ్మకంతోనే ఈ రోజున పార్టీలో మీరందరూ చేరడం, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి యాదిరెడ్డి పూర్ణచంద్రరావు గారు అలియాస్ అమలు, ఈ పేరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి పేరు. ఎవరు అడిగినా కూడా అమలు గారంటే మాకు బాగా తెలుసండి. ప్రతి చిన్నపిల్లకి మాతో కలిసి ఉంటారు, ప్రతి దానికి స్పందిస్తారు, ఏ పని అయినా కూడా నిలబడి చేస్తారు. కష్టమంటే మా ఎంత ఉంటారని అందరు చెప్తున్నారు. పార్టీ అంటే అతీతంగా పేరు. మరి 5-6 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి పనిచేస్తే అమ్ములు గారికి ఇచ్చినటువంటి బహుమానం, నువ్వు ఎప్పటికీ కూడా కార్యకర్తగానే ఉండాలి, చెడ్డానే పోయాలి, నువ్వు ఎప్పటికీ నాయకుడు కాకూడదంటే అదేమని అదే అన్యాయం. ఎన్నాళ్ళు మీ కింద సేవకుడుగానే ఉండాలా? మీరు చెప్పినటువంటి వ్యక్తులకే పనిచేయాలా? మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి కార్పొరేటర్ కావాలని కోరుకోవడమే వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్ప. అందుకని అమలు గారు జనసేన పార్టీలో నేను సభ్యత్వం తీసుకుంటా. వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను అడుగడుగున వాడుతుంది, అన్యాయం చేసింది. గతంలో నేను ప్రజారాజ్యంలో పనిచేశా, ఇప్పుడు జనసేనకు వస్తే నా సొంత ఇంటికి వచ్చిన ఒక మాట మాట్లాడతా. ఈ మాట రాష్ట్రం మొత్తం వినాలి. ఇంతకుముందు గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు మీ సొంత ఇంటికి వచ్చారు. మీరందరూ కూడా ముందుకేసినటువంటి అమలు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు మా పార్టీలో కూర్చున్నారు, మేము వారికి ఉపయోగపడాలనుకుంటాము, మేము వాడుకోవాలనుకుంటున్నాం. వారు రాము గారు కానీ మా వాసు గారు కానీ పార్టీలో పెద్దలకు చెప్పినప్పుడు, అలాగే మరి కొంతమంది వీరి పేరు సూచించినప్పుడు మంచి వ్యక్తి మంచి నాయకుడు అవుతారు, పార్టీకి ఎప్పుడు కూడా నిబద్ధతగా ఉంటారని
మేము సంపూర్ణ విశ్వాసంతో అమలు గారిని 15వ డివిజన్ కి అభ్యర్థిగా ఖరారు చేయబోతాం. మాకు అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, అయినా కూడా వారి మీద సంపూర్ణ విశ్వాసంతో జాది వెళ్ళి పూర్ణ చంద్రరావు గారు వారి మిస్సెస్ శాంతీ రాణి గారిని అభ్యర్థిగా నిలబెడతా ఉన్నారు. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ నుంచి అభ్యర్థిగా కూడా దాన్ని మీరు తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని నమ్మి చేస్తున్నటువంటి పనికి నేను పార్టీకి కూడా నిజాయితీగా సేవ చేయాలని, మాకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము అవన్నింటినీ కూడా మేము ఫేస్ చేస్తా మీకు అండగా నిలబడుతా ఉన్నాం. మీరు కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మీరు ఎప్పుడు కూడా నిబద్ధతగా ఉండాలని, అదేవిధంగా ఇందాక మీరు బిఎంఆర్ జవహర్ అన్నారు, మీరు మంగవేటి మోహన్ రంగ గారి ఆచరణ కూడా ముందుకు తీసుకెళ్లరాగా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటు వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అనేక మోసాలు మీకు తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున వంటంలో మేము ప్రచారానికి వెళ్తా ఉంటే తెల్ల రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేయబడతారు. పెన్షన్ ఎందుకు రద్దు చేస్తా ఉన్నారని అడుగడుగున ప్రచారానికి వచ్చినటువంటి నాయకుల్ని మహిళలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇళ్ల పట్టాలన్నారు, నియోజకవర్గానికి 15,000 20,000 ఇస్తా ఉన్నారు, 2,000 కూడా రానటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పేటువంటి ప్రతి మాట మోసమని ప్రజలు గ్రహించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పతనం ప్రారంభమయ్యింది. దానికి ఈరోజు నిదర్శనం మరి విజయవాడ నడిగొట్టులో ఉన్నటువంటి 15వ డివిజన్ నుంచి అమలు గారి జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించాలి. మీ ప్రచారం బలంగా చేయాలి. తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా మీ యొక్క 15వ వార్డు నుంచి మొదలై కనీసం 9-10 స్థానాలు కైవశం చేసుకునేలాగా మనం బీజేపీతో పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాం. కానీ జనసేన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కనీసం 10 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుపుకి మీ యొక్క ఈరోజు మీ యొక్క చేరికే అందుకు పునాది పడుతుందని కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మనం చూసాం, మీరు కూడా చెప్పాలి, ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి బయలుదేరితే కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి గారు మాట్లాడతా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, కరోనా వల్ల ఇబ్బంది ఏం లేదు, చచ్చిపోతారు పెద్ద మ్యాటర్ ఏ ఉంటుంది, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. ప్రపంచమంతా కరోనా గురించి భయపడతా ఉంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఓపెడో చేస్తారు, దేనికంటారు కంగారు వచ్చారు? ప్రజల ప్రణాళికనే ఎన్నికలు ముఖ్యమా? మనందరం కలిసి ఇక్కడ 100 మంది కూర్చోవాలంటేనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంటే మరి మీరు పెద్ద మీటింగ్ పెడతా మరి వాళ్ళ సాయంత్రం వద్దని చెప్పాం, మరి 2,000-3,000 మంది తీసుకొస్తామని చెప్తే మరి ఎందుకు ప్రజలందరూ ఇబ్బంది పడతారు? కరోనా ఉంది కానీ సింపుల్ గా చేసుకుందాం అన్నారు. లేదా అమలు గారి శక్తికి ఇవ్వాలా రామలింగేశ్వర నగర్లో 2,000-3,000 మంది మీటింగ్ పెడతా అన్నారు, అక్కడతోనే వైసీపీ పునాదులు గదిలే ఇవ్వాలి. కానీ మేము సమాజ శ్రేష్ట ప్రజలకు మంచి జరగాలని సింపుల్ మీటింగ్ కాన్ఫరెన్స్ చేసేవాళ్ళు, అది తొందరగానే ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను. కానీ వైసీపీకి ఎందుకు అంత తొందర అంటే అమరావతి రాజధానిగా ఇక్కడి నుంచి విశాఖపట్నం తరలించాలనేటువంటి కంగారులోనే ఈ వ్యక్తులు చేస్తూ ఉన్నారు. మీరు సంక్షేమ పథకాలు రద్దు చేశారు, మరొక పక్కన అభివృద్ధి పనుల్ని ఆఫ్ చేశారు. ఈ రెండింటినీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. వైసీపీ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకి కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దిన రాము గారికి, అలాగే కృష్ణా జిల్లాలో మా యువ నాయకుడు అమిత్ శెట్టి వాసు గారికి ఈ కార్యాలయంలో ఇలా నుంచొని మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మా పిఎస్సీ చైర్మన్ నాగేంద్ర మనోహర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా. మీరందరూ కూడా అమ్ములు గారి విజయం తథ్యమయ్యి మళ్ళీ ఆ గెలుపు భారత్ తీసుకొచ్చేంత వరకు కూడా మీరందరూ కష్టపడాలి. అమ్ములు గారిని గెలిపించేంత వరకు కూడా మీరు కష్టపడి అదే భారాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి గెలిచిన ధృవీకరణ పత్రాన్ని
చూపిస్తారని ఆశిస్తా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా. ధన్యవాదాలు. టీడీపీ వాళ్ళు ఏం చేశామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మరి మనం ఉపేష్ గుప్తా నగర్ మన వాళ్ళు మనం మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో మన పార్టీ ఎందుకు కృషి చేసి గెలిపించిన తర్వాత మనం మొత్తం కూడా ఈ మిగతా ప్రాంతానికి కూడా నరగట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క వాళ్ళని నిర్మించడానికి తప్పకుండా మన పార్టీ కృషి చేస్తుంది. అలాగే అండర్ గ్రౌండ్ రైల్వే సమస్యలు కానివ్వండి, సర్వీస్ రోడ్ సమస్యలు కానివ్వండి, ఆటోనగర్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ప్రజల్లో చర్చించుకుని మన పార్టీ తరఫున వాళ్ళకి హామీ ఇస్తూ నెరవేరుస్తామని చెప్పి అమలు గారిని మరొకసారి వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజున మన పార్టీ కూడా అధిష్టాన వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు మన పల్లెవాడి అభ్యర్థిగా అమలు గారిని వాళ్ళ భార్య అయినటువంటి సఖీమణి అయినటువంటి ఝాన్సీ రాణి గారిని కూడా జరిగింది. ఆవిడ తెలుగు కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు మీరందరూ కూడా కృషియాలని చెప్పి పార్టీని మరింత బలం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు ఈ కార్యకర్తలకు ఇద్దరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.